அர்த்தமதானேடுச்சு அர்த்தமதானேடுச்சு நல்லாமதானேடுச்சு நல்லாமதானேடுச்சு புடுகு புடுகு புடித்த புடுகு புடுகு புடித்த இந்த இந்த துமிரு பண்டித்தின்த துமிரு பண்டித்தின்த பேன் பேன் பேலித்த பேன் பேன் பேலித்த நமஸ்தே विलेज वन प्रपंचानिकी स्वागतम। चाला प्रधान भाषल लोबड़ी मरिकोन्नि भाषलु मरुगुन पड़िपोतुन्नायि। अलांटि भाषल्लो कोय भाष ओकटि। विद्यार्थुलु तेलुगु मात्रमे नेर्चुकुंटू कोय भाषनी तेलियकुंडाने दूरं अवुतुन्नारु। अलांटि कोय भाषनी मल्ली बतिकिंचडानिकी कोय भाषनी अंतरिंचिपोकुंडा कोय विद्यार्थुलु कोय प्रजल्लो उंडडानिकी इद्दरु टीचर्लु कृषि चेस्तुन्नारु। आ टीचर्ल कृषि एंटि? ఆ టీచర్ల వెనక ఉన్నదెవరు? ఆ కృషి ఎలా సాగుతుందో మనం తెలుసుకుంటాం। ఈరోజు మనం అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు మండలం రామన్నపాలెం కోయత్తూరు బాట అనే సంస్థ దగ్గరకు వచ్చాం। ఆ సంస్థ పరిధిలో పనిచేస్తున్న ఇద్దరు టీచర్లతో మాట్లాడడానికి వచ్చాం। నమస్కారం అండి। నమస్కారం। ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి చెప్పండి? మేము ఇప్పుడు కోయ భాష వాలంటీర్గా ఎన్నికయ్యి ఇలా మన చింతూరు మండలంకి నేను ఇలా కోయ భాష వాలంటీర్గా వర్క్ చేస్తున్నాను। నా పేరు దుమ్మిరి వెంకన్నబాబు సార్, మాది రామన్నపాలెం గ్రామం, ఎస్టీ కోయ చెందినవాడిని। అంటే ప్రతి స్కూల్కి వెళ్ళి మన మాతృభాషలో అంతరించే ప్రమాదం ఉంది కాబట్టి మన మాతృభాషలో మన కోయ విద్యార్థులకి ఇలా బోధించడం జరుగుతుంది। రానురా మన పూర్వీకుల నుండి వచ్చే భాషని మరుగున పడిస్తాయని ఉంది కాబట్టి దానిని భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశంతో ఇలా మేము విద్యార్థులకి ఇంకా చాలా ఆసక్తితో పనిచేస్తున్నాం సార్। మీకు వెనక నుండి నడిపిస్తున్నది ఎవరు? మన యాదయ్య గారు సార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మన ముందు నుండి జరిపించడం జరుగుతుంది। మీకు జీతాలు ఎవరు ఇస్తున్నారు? మన యాదయ్య సార్ ఆధ్వర్యంలో మన సంస్థ నుండి వైజాగ్ నుండి మాకు వేతనాలు చెల్లించడం జరుగుతుంది। ప్రతి నెల ఎంత ఇస్తున్నారు మీకు? మాకు ప్రతి నెల 10,000 చొప్పున ఇస్తున్నారు సార్। అర్థమదానేడుచు అర్థమదానేడుచు నల్లమదానేడుచు నల్లమదానేడుచు బుడుగు బుడుగు ఉడిత బుడుగు బుడుగు ఉడిత ఇంత ఇంత తిమిర్ పండిత ఇంత తిమిర్ పండిత ఇంత పెన్ పెన్ పెలిత పెన్ పెన్ పెలిత। ఏయే పదాలు పిల్లలు మర్చిపోయారని మీరు అనుకుంటున్నారు? ఇయాలంటే ఎవ్వా అంటే అమ్మ, అలాంటి పదాలు ఇప్పుడు మరుగున పడుతున్నాయి కాబట్టి వాటిని వెలికి తీయడానికి కోసం మేము ప్రయత్నం చేస్తున్నాము। పిల్లలు అమ్మా నాన్న అనే పదాలు కోయ భాషలో పలకడం లేదా? పలకడం లేదు। మరి ఎలా పలుకుతున్నారు? తెలుగులో ఉంటున్నారా, ఇంగ్లీష్లో ఉంటున్నారా? వీళ్ళు కొన్ని ఇంగ్లీష్లో చెప్తున్నారు, కొంతమంది తెలుగులో చెప్తున్నారు ఆ పదాలని। ఇది పూర్తిగా మా పూర్వీకుల నుండి వచ్చిన భాష అనే కోయ భాష పదాలని మర్చిపోతున్నారు కాబట్టి వాటిని మేము వెలికి తీస్తున్నాము। ఇప్పుడు మీరు పిల్లలకి భాష నేర్పిస్తున్నారు, వాళ్ళు నేర్చుకుంటున్నారు, వాళ్ళకి ఇంకేమని చెప్తున్నారు మీరు? అంటే ఇదే భాషనే మళ్ళీ మన స్కూల్స్లో కాకుండా మళ్ళీ ఇంటికి వెళ్ళి మన మాతృభాషనే మాట్లాడండి, వాళ్ళతో పాటు మనం భవిష్యత్ తరాలకి అందించిన వాళ్ళు అవుతాం। అలాగే స్కూల్ అయితే ఆల్మోస్ట్ మనకు తెలుగులోనే చెప్తున్నారు, తెలుగులోనే కాకుండా ఇక మాతృభాషలో మన పద్యాలు ఇలాంటి ఇంత చక్కటి భాష ఉంది కాబట్టి ఇందులో కూడా బోధించడానికి టీచర్లు కూడా మేము సూచనలు ఇవ్వడం జరుగుతుంది సార్। అమ్మ నీ పేరు? నా పేరు పులి రమ్య, మాది రామన్నపాలెం। మీరేం చదివారు? ఇంటర్ అయిపోయింది। ఓకే, ఇప్పుడు మీరు కోయ భాష మీరు చదవడం గానీ రాయడం గానీ నేర్చుకున్నారా మీరు చిన్నప్పుడు? చిన్నప్పుడు నేర్చుకోలేదు, మా కుటుంబంలో అందరూ కోయ భాష మాట్లాడతాము, ఇప్పుడు పిల్లలందరికీ కోయ భాష నేర్పిస్తున్నారు, పద్యాలు అలాంటివి, పండుగలు సాంప్రదాయాలు అన్ని మళ్ళీ వస్తున్నాయి। ఇప్పుడు సాధారణంగా మీ రామన్నపాలెం గ్రామంలో ఇంట్లో తెలుగు మాట్లాడుతున్నారా, కోయ మాట్లాడతారా? ఆల్మోస్ట్ కోయ మాట్లాడతారు, ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా తెలుగు వాళ్ళు వస్తే వాళ్ళతో తెలుగు మాట్లాడతారు। అయితే వాళ్ళకి చదువుకు సంబంధించిన పద్యాలు గానీ వాళ్ళ భాష గానీ వాళ్ళకి చదువు పరంగా అందడం లేదు? అవును సార్, అది మీరు అందిస్తున్నారు? ఎస్। కోయ భాషను మీరు చెప్తున్నారు కానీ అన్ని స్కూల్లో కూడా ఒక కోయ విద్యార్థులే ఉండరు, దాంట్లో కొండరెడ్డి ఇతర విద్యార్థులు కూడా ఉంటారు కదా?
వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? రీచ్ కాగలుగుతారు సార్ మనం ఎస్టీ భాషనే కోయి వాళ్ళు. వాళ్ళు మన భాష వాళ్ళ భాష కొద్ది డిఫరెంట్ ఉంటుంది సార్. భాషని కోయి ప్రజలకే నేర్పించాలనుకుంటున్నారా, కొండరెడ్డి ప్రజలకు కూడా నేర్పించాలనుకుంటున్నారా? కొండరెడ్డి వాళ్ళు కూడా సార్. ఇంట్రెస్ట్ ఉంటేనా లేకపోతే మీరు నేర్చుకోమని చెప్తున్నారా? వాళ్ళు కూడా కమ్మ వాళ్ళు కూడా నేర్చుకోమని చెప్తున్నాం సార్. తర్ర తర్ర మెట్ట తర్ర వడస వడస జీవంతి వడస తులి తులి అరివాల్ తులి తులి అరివాల్ వత్తి వత్తి కర్రీ పండు ఇంటి దగ్గర ప్రతి ఇంటి దగ్గర కూడాను విద్యార్థులు తల్లిదండ్రులు కోయి భాష మాట్లాడుకుంటున్నారు కదా, మరి మీరు ప్రత్యేకించి స్కూల్లో చెప్పడం వల్ల ఏం ఉపయోగం? అంటే ఇది సాహిత్య పరంగా గానీ మన బుక్స్ లో గానీ రాయడానికి తర్వాత తరాలకు వాళ్ళకి అందించడానికి గానీ ఇలా చిన్న ప్రయత్నం అన్నట్టు సార్. ఇది నా పేరు మిడియల్ లిఖిత, డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. మాది బజరాయిగూడెం గ్రామం. మా ఇంట్లో అమ్మ వాళ్ళతో కూడా కోయి భాష మాట్లాడుతున్నాను, అలాగే మా గ్రామంలో కూడా కోయి భాష మాట్లాడతారు. ఇప్పుడు మీరు చదవించడం గానీ రాయించడం గానీ ఏమైనా చూస్తున్నారా? ఫస్ట్ కాబట్టి మా వాళ్ళకి పద్యాలు పాడించడం జరుగుతుంది సార్. అంటే మనకు మీకు కోయి భాష గానీ కోయి లిపి గానీ మీకు ఏమైనా వచ్చండి? మనకి కోయ భాషలో ఇప్పుడు లిపి లేదంటున్నారు కాబట్టి మనం చదివింది తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ కాబట్టి అక్షరాలు తెలుగులోనే మన కానీ మన రాసేది భాష మాత్రం మన కోయ భాషలోనే నేర్చుకున్నాం. మన పూర్వీకుల నుండి మనకు నేర్పించిన భాషనే మాత్రం తెలుగులోనే చెప్తారు. ఎవరు మీది? రామన్ పాలం పొదుడ పీకే పూస్మర మందే పూస్మర పొర్రు పొంగర్ మందే పొంగట్ పొర్రు పిందిన మంద పిందెత్ పొర్రు కాయిన మందే కాయత్ పొర్రు పండిన మందే పండి నుడికి కొయ్మిన మందే. గుడ్ గుడ్. మీరు ఏ స్కూల్కి అయితే వెళ్తున్నారు, కోయలతో పాటు ఇంకా ఇతర ట్రైబ్స్ ఎవరెవరు ఉన్నారు? మనకు చింతూరు మండలం ఆల్మోస్ట్ ఎస్టీసీ ఉన్నారు, కానీ మోతుగూడెం సైడ్ వాళ్ళకి వచ్చిన ఒడియా స్టేట్ నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళకి మాత్రం మనకు ఎస్టీ అంతగా రాదు. ఛత్తీస్గఢ్ సుకుమా జిల్లా నుండి వచ్చిన చాలా మంది స్టూడెంట్స్కి మాత్రం గుత్తికోయ వాళ్ళు వచ్చారు సార్, వాళ్ళకి మాత్రం బోధించడం జరిగింది. ఒడియా స్టూడెంట్ కాబట్టి వాళ్ళకి ఒడియా తప్ప ఇంకా వేరే లాంగ్వేజ్ రాదు, తెలుగు రాదు, ఇటు కోయ రాదు సార్. ఎవరు? భగతల. భగతల సార్. నీ పేరేం పేరు? ఏం చదువుతున్నావు? మీరు ఇప్పుడు స్కూల్స్ కు వెళ్తున్నారు కదా, స్కూల్స్ కు వెళ్ళి ఏమేమి చెప్తున్నారు పిల్లలకి? పిల్లలకి పద్యాలు ప్లస్ విప్పన కత్తలు. విప్పన కత్తలు అంటే ఈ పొడుపు కత్తలు. వేసుడిల్లు. వేసుడిల్లు అంటే కత్తలు. బాతేడ్జు నల్లమందన్ బెల బెల ఉడ్డితి బుర్గు బుర్గు ఉడ్డితి బెల ఇంతి బత తింతి తిని పడి తింతి పెయింట్ పెట్టు. అదే ఇది మన భాష. మీరు ఎంతవరకు చదువుకున్నారు? బీఈడి చేశాను. మీరు వెళ్తున్నారు కదా స్కూల్స్కి వెళ్తుంటే, ఆ టీచర్లు మీకు ఏ విధంగా సహకరిస్తున్నారు? మన సంస్కృతి మన సంప్రదాయాలను కాపాడడం కోసం మీరు ఇంత కృషి చేస్తున్నారు కాబట్టి చాలా సంతోషం సార్ అని వాళ్ళు వెల్కమ్ పలుకుతున్నారు. ఆ పిల్లలతో మంచిగా యాక్టివిటీస్ కూడా చేపిస్తున్నారు చక్కగా. ప్రతిరోజు మీరు ఎన్ని స్కూల్కి వెళ్తారు? ప్రతిరోజు మూడు స్కూల్స్ వెళ్తున్నాము. వెళ్ళి ఆ టీచర్లతో మాట్లాడి పిల్లలకి మా కోయ భాష పద్యాలని పరిచయం చేస్తున్నాము. తెలుగులో ఎట్లా మనకి కోయ పద్యాలు ఉంటాయి తెలుగులో, అలాగే మన భాషలో కూడా పద్యాలు ఉన్నాయి, కథలు ఉన్నాయి, వేషళ్ళు ఉన్నాయి, విప్పన కథలు ఉన్నాయని మేము మన కోయ భాషలోనే పిల్లలకి బోధించడం జరుగుతుంది. ఇప్పుడు విద్యార్థులు స్పందన ఏ విధంగా ఉంది? చాలా సంతోషంగా వాళ్ళు పాడగలుగుతున్నారు. మధ్యనాటి రానపల్లి మండలమా? చింతూరు మండలమ్మనా? చింతూరు మండలం అల్లు సీతారామరాజు జిల్లా. హరిపడం తెలుసుగా మనకి బాత్ ఇంతరస్కి బిగ్గంతూరి బాత్మాసాంగి బాత బాత దొరికితే కదా. ఇంకా దొరకతాస్కి బేల తెలియతారా బేలెందుకు అవుతారే?
వేలెందు కైతరే మల సర్కిల బాత పైసంతర్ ఇప్పుడు కోయ భాషని పిల్లలకు నేర్పించడం వల్ల మీరు ఏం ప్రయోజనం ఆశిస్తున్నారు ఇప్పుడు జనరేషన్ కి కోయ భాష పదాలు కొన్ని మర్చిపోతున్నారు కాబట్టి ఆ పదాలు మన భాషలో ఇలాంటి పదాలు ఉన్నాయా ఇలాంటి కథలు ఉన్నాయా ఇలాంటి వేషడులు ఉన్నాయా చాలా సంతోషంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు సార్ ఇప్పుడు కోయ భాష నేర్చుకోవడం వల్ల భవిష్యత్తులో వాళ్ళకి ఏ విధమైన ఉపయోగం ఉంటుందని మీరు అనుకుంటున్నారు చాలా ఉపయోగం ఉన్నది ఎందుకంటే ఇప్పుడు అంతరించిపోతున్న కోయ భాష సంస్కృతి పెళ్లిళ్ళు పేరంటలు కానీ మన భాషను మనం కాపాడుకుంటే పిల్లల తరాలకు ఉపయోగపడుతుందని మన హక్కులు మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడడం రైట్ ఇలాగ ఎంతమంది టీచర్లు ఉన్నారు మేము ఇద్దరు టీచర్లుగా మమ్మల్ని సెలెక్ట్ చేశారు కోయ భాష వాలంటరీగా మీ ఇద్దరు కలిపి ఎన్ని స్కూళ్ళు కవర్ చేస్తున్నారు 100 స్కూల్ పైనే ఉంటాయి సార్ దాంట్లో ఇప్పటికీ మేము వర్క్ ప్రోగ్రెస్ చేసిన గ్రామాలు స్కూల్స్ అంటే 50 గ్రామాలని మేము కవర్ చేసాం ఇప్పటి వరకు ఇంకా చేయవలసినవి ఇంకా 50-60 ఉంటాయి సార్ స్కూల్స్ ఆ ప్రోగ్రామ్ ఇంకా స్టార్ట్ అయింది కాబట్టి ఇదే ఇంకా నడుస్తానే ఉంది ఇంకా కొనసాగిస్తాం దీన్ని మన పయం పయం విల్ పయం 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 విల్ పయం తర్ర తర్ర మెట్ట తర్ర 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 మెట్ట తర్ర వడస వడస జీవంతి వడస 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 జీవంతి వడస తులి తులి హరివల్ తులి తులి హరివల్ తులి తులి హరివల్ తులి తులి హరివల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వెంటనే విలేజ్ వన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ కథనంపై ఛానల్పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి లైక్ చేయమని వేరే చెప్పాలా ధన్యవాదాలు